हाय फ्रेंड्स वेलकम टू अत्ता कोडल्ल वंटिल्लु ई रोज मनं अल्लं पुलुसु चेसुकुंदां इप्पुडु मल्ली करोना सेकंड वेव वच्चे कदा दानि कोसम मनं अल्लं मिरियालु इलांटिवन्नी कोंचें एक्कुवगा వాడుకుంటే మంచిది వ్యాధి నిరోధ శక్తి పెరుగుతుంది అల్లంలో పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అల్లం ఏ నొప్పులు ఉన్నా తగ్గిస్తుంది అలాగే బ్యాక్టీరియా మనకి చెడు బ్యాక్టీరియా ఉన్నదాన్ని తగ్గిస్తుంది బాడీలో ఉన్నదాన్ని అందువల్ల మనం అలాగా అప్పుడప్పుడు అల్లం ఎక్కువగా వాడడం కోసం అల్లం పులుసుల లాగా చేసుకుంటే బాగుంటుంది దీని కోసం నేను ఒక 50 గ్రాములు ఇగో రెండు పెద్ద ఇలాంటివి అల్లం ముక్కలు తీసుకున్నాను వెల్లుల్లి ఒక 6 గ్రాములు మిరియాలు ఒక స్పూన్ ఇది అల్లం బాగ కడిగేసి ఈ మూడు కలిపి వాటర్ వేసి పేస్ట్ చేసుకుందాం ఈ లోపు కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక हाफ स्पून जीरा कोई फ्राई चेसुकुंद अलागा दींट्लोने पेद्द आनियन नेनु तीसुकुन्नानु पेद्द मुक्कलुगा कोसुकोंडि पुलुसुलो पेद्द पेद्द मुक्कलुगा उंटेने बागुंटुंदि इक्कड़ ओक 2 मिनिट्स फ्राई चेसुकुंदाम ओक रेंडु एंडुमिर्चि वेसुकुंदाम ओके ఇలా చేసి పెట్టి ఉంచుకున్న ఈ పేస్ట్ ని వేసుకుందాం అల్లం వెల్లుల్లి మిరియాలు ఇక్కడ ఒక్క నిమిషం ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల అల్లం చేదులాగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు अंत పేస్ట్ వేగింది కదా ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుపు తీసి ఉంచుకోండి నానబెట్టి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అల్లంలోనే కారం ఉంటుంది రెండు ఎండు మిరపకాయలు వేసాం కదా కావాలంటే ఒక రెండు పచ్చిమిర్చి కూడా నిలువుగా చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఒక్క పచ్చిమిర్చి వేయండి అల్లం చూసారు కదా బాగా వేగింది ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న చింతపండు పులుసుని ఇలా వేసుకోండి మీకు ఎంత పల్చగా కావాలా చిక్కగా కావాలా దాని బట్టి మనం చింతపండు పులుసు వేసుకోవాలి చార్లా కావాలంటే కొంచెం పల్చగా చేసుకోవాలి లేదు చిక్కగా చట్నీ లాగా కలుపుకొని తింటాం అంటే కొంచెం వాటర్ తగ్గించుకొని దగ్గరికి దించుకోవాలి అన్నమాట ఇలాగా పేస్ట్ లో మనం మిరియాలు అన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వ్యాధి నిరోధ శక్తిని పెంచి మనకి రక్త ప్రసరణ చేయడానికి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు అన్నీ కూడా కొంచెం హెల్తీగా ఉండాలి డైట్ అందుకు ఇలాగ అప్పుడప్పుడు అల్లం పులుసులు చేసుకుంటే బాగుంటాయి ఇది ఒక 5 నుండి 8 నిమిషాలు మరిగితే మనకి సరిపోతుంది టేస్ట్ కి తగినంత salt వేసుకోండి అలాగే ఒక టేబుల్ ఒక టీ స్పూన్ అంత బెల్లం వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది బెల్లం వేయడం వల్ల మనకి అల్లం ఘాటు అన్ని కరెక్ట్ గా salt ఇదంతా కారం గట్ట కరెక్ట్ గా సెట్ అవుతుందన్నమాట అల్లంలో ఘాటు ఉంటుంది కదా కారం లాగా అదంతా ఈ స్వీట్నెస్ వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బెల్లం కొంచెం ఒక స్పూన్ గాని రెండు స్పూన్లు గాని మీరు చేసే దీని బట్టి వేసుకోండి ఇది ఒక 5 నిమిషాలు మరిగించితే మనకి మంచి అల్లం పులుసు తయారవుద్ది చూసారు కదా పులుసు మరిగింది
అల్లం మంచి స్మెల్ వస్తుంది మరితే మనకి బెల్లం అల్లం కలిసి మంచి స్మెల్ వస్తుంది మిరియాలు కూడా వేసాం కదా చాలా బాగుంటుంది ఇలా ఈ మాత్రం చక్కగా దించుకున్నారు అనుకోండి చల్లరక కొంచెం చెక్క కూడా అవుతుంది ఇది మనం టిఫిన్ లో సాంబార్ లా కూడా వేసుకోవచ్చు చట్నీ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ ఆఫ్ చేసుకుందాం చాలా రుచిగా తయారైన అల్లం పులుసు చూడండి ఇది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో రాయండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది రైస్ లోకి బాగుంటుంది టిఫిన్స్ కూడా బాగుంటుంది మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది పెయిన్ సేవ్ ఉన్న ఒళ్ళు నొప్పులు గాని తలనొప్పి ఏదున్నా కూడా మనం ఈ అల్లం పులుసు ఇవి వాడడం వల్ల తగ్గుతాయి టాబ్లెట్ వేయకుండా కూడా మనకి దీనివల్ల తగ్గుతుంది అందుకోసం ముందు మనం ఇంటి వైద్యం లాగా ఇలాంటివన్నీ చేసుకోవడం చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్